Smoking causes cancer. Alcohol consumption is injurious to health. Dhoomapanam, Madhyapanam, Arogyaniki Hanikaram. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. అగాధ శూన్యంలా కనిపించే ఈ అనంత ఆకాశంలో గగనమంతా నిలిచి దిక్కులనే అంబరాలుగా ధరించిన దేహం పంచభూతాలనే సృష్టించిన పరిపూర్ణత్వం సృష్టి స్థితి లయాలను శాసించే నీ శిరస్సు శిఖరాగ్రాలపై నుంచి కదలిన గంగ ఏ జీవుల ఆర్తిని తీర్చడానికి ఇలా దూకుతోందో, నింగి నుండి నేలకు ఉరుకుతోందో ఈ పరమపావన శివగంగ, కరుణరసగంగ. ఎంత డేంజరో మీరే చూడండి. Bring it back, this is the attack. I got people trying to tell me I'm a madman, so I'm heading back into my backpack. That can just give them a point I can't have. I swear this ain't a threat, no, but I've been a threat from the get-go. I swear this ain't a threat, no, but I've been a threat from the get-go. అసలు స్టార్ట్ చేసింది ముందు మీ వాడేరా రాధిక, వీడి గర్ల్ ఫ్రెండ్ రా. దాన్ని నచ్చ లేకుండా మాట్లాడమని చెప్పరా. ఇన్ని రోజులు వాడి నచ్చితో లేని సమస్య వచ్చిందా మీకు? ఇచ్చిన క్లౌటింగ్ చాలా. రాధిక వీడి గర్ల్ ఫ్రెండ్ రా, తెలిసి కూడా మీ వాడని కలమంట పెడుతున్నాడు. పొద్దుటించి కొడుకు చేస్తున్నాం, ఇక నా వల్ల కాదు. ఆ పిల్ల కళ్ళు కనిపించి కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మనం వెళ్ళి క్లారిటీ తీసుకుందాం. పర్వాలే ఎవరిని చూసినా నన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏంటి ప్రాబ్లం? సారీ డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఒక చిన్న మిస్సింగ్ మసాజ్ మెసేజ్ మెయింటెనెన్స్ మిస్అండర్స్టాండింగ్. నీకున్న నత్తికి తోడు మధ్యలో ఇంగ్లీష్ పీస్ ఒకటి. నాకు ఇంగ్లీష్ పీస్ రాదు, నేను వెళ్తాను మావా, నన్ను వదిలే. రే ఆగరా రే, సంచు అంటున్నాడు నువ్వు వాడి గర్ల్ ఫ్రెండ్ అని. నువ్వు ధైర్యంగా చెప్పు నీకు నెల్సన్ అంటే ఇష్టం అని. మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను చాలాసార్లు మీ ఇద్దరు మాట్లాడుకోవడం చూసా. అంతేనా? అవునా? ఓ ఇంతేనా? నాకు సంజు అంటే ఇష్టం లేదు. నాకు నెల్సన్ ఇష్టం లేదు. బట్ నువ్వు చెప్పిన మాట నిజమే. నేను నెల్సన్తో చాలా టైం స్పెండ్ చేశా, కానీ అది అతని మీద ప్రేమతో మాత్రం కాదు. మరి నాకిచ్చిన ఛాన్స్ బాగా యూజ్ చేసుకున్నా వీడి గురించి తెలుసుకోవడానికి. వీడా? వాడెవడు? నువ్వే. నీ గురించి తెలుసుకోవడానికి ఇలాంటోడు అవసరమయ్యాడు నాకు. నా గురించి ఎందుకు తెలుసుకోవాలి? వీడి గురించి ఏం తెలుసుకోవాలి? ఇష్టం ఉంది కాబట్టి. నాకు నువ్వే ఇష్టం. దీని దుంపదగా దీనికి ఏ కన్ఫ్యూజన్ లేదు. నీ జిమ్ము టాటూలు అన్నీ వేస్తే కొంచెం నత్తుంటే పడిపోయేది. చూడు నాకు చిన్న డౌటు. అసలు నీకు ఈయనత్తుడంటే ఇష్టం? సరిగ్గా చూసి చెప్పు. లేచి నిలబడుతుంది కాలుతో తనది కదా. నాకు కళ్ళు కనిపించవు. తెలుసు బట్ నువ్వు షాక్ అయ్యావని అర్థమవుతోంది. కరెక్టే. నెల్సన్ ఇక్కడే ఉన్నాడా? ఇదిగో ఇక్కడే ఏడుస్తున్నాడు. ఇక్కడ నెల్సన్, ఐఎమ్ రియలీ సారీ. ఇంకోటి అక్కడ తగలంటారు. ఐఎమ్ వెరీ సారీ. రిహార్సల్స్కి లేట్ అవుతోంది. అయితే మరి అందరూ వెళ్ళిపోతున్నారుగా, ఎక్కడే కూర్చుంటాం. బిర్యానీ తెప్పిస్తావా? శేఖర్ మళ్ళీ కలుద్దాం. ఏంటా చూపు పదా. మనం ఒక పిల్లకి లైన్ వేసి పాకెట్లోంచి పర్స్ తీసి పెట్రోల్ కొట్టించి అడిగిందలా కొనిస్తూ తీసిన పర్సుని తిరిగి జేబులో పెట్టుకునే టైం కూడా ఉండదు. అలాంటిది ఏ ఖర్చు లేకుండా పాపం వాడికి అమ్మాయి పడిందిరా. ఎందుకురా అనవసరంగా వాడికి అడ్డు. అయినా వాడికి లేని బాధ నీకేంట్రా? నాకు బాధే మరి. నీకు ఆ అమ్మాయి ప్రేమ దక్కదు, దొరికినోడికి నువ్వు దక్కనివ్వు. నేను ట్రై చేసుకుంటే మీరిద్దరూ ఏడుస్తారు. బాధపడ్డా మరి ఇవాళ నన్ను ఇష్టపడిపోయి ఉండొచ్చు, కానీ రేపు ఛాన్స్ ఉండొచ్చు కదా. ఇదేమన్నా లాటరీ టికెటా రేపు రేపు అనుకోవడానికి? త్యాగం చేశారా? వాడికి ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. చూసావా, నీకోసం వాడు త్యాగం చేస్తున్నాడు. రే, తనంటే నీకు నిజంగానే ఇష్టమా? చెప్పారా? పర్లేదు, చెప్పరా చెప్పరా. నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు హ్యాపీ అయితే మేమంతా హ్యాపీ. హ్యాపీ హ్యాపీ హరీష్ వాడు మహేష్ బాబులా అంటాడు. కమిట్ అయితే అంతే. రే నువ్వు తర్వాత అమ్మా, నాకు నెత్తొచ్చేస్తుందిరా. నాకు ఫిగర్లు పడతారంటావా? ఒట్రా, నువ్వు మహేష్ బాబులా ఉంటావు. షర్టమే టీ షర్ట్ వేసుకుని నిలబడ్డావు అనుకో, అమ్మాయిలు నీకోసం క్యూ కడతారా. వాడు వాడు ఒప్పుకున్నాడు. శేఖర్ ఎవరు ఒప్పుకున్నారు? నెల్సన్. నెల్సన్ వాడు ఒప్పుకోకుండా నేను ఏమి చేయలేను. బట్ ఇప్పుడు వాడు పర్మిషన్ ఇచ్చేశాడు, ఇక మనం తిరిగేయచ్చు. పర్మిషన్ ఇవ్వడానికి వాడెవడు? మా నాన్న. నువ్వంటే ఇష్టమని మాత్రమే చెప్పాను, కలిసి తిరుగుదాం చెప్పానా? ఏంటి నాతో మాట్లాడుతున్నావా? వాళ్ళందరూ ముందు చెప్పావు కదా నేనంటే నీకు ఇష్టమని. ఓకే, దానికి ఇప్పుడు కోపం ఎందుకు? నేనెక్కడ కోపడ్డాను? జరిగింది చెప్పాను అంతే. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఒక అమ్మాయి ఫస్ట్ టైం మొహం మీద ఇష్టం అని చెప్పేసరికి I got curious. Curiosity over. Hinga po. Yen. Hey, inda scoota. Hey, agane. Ah, vaade edo ammayini search chestununte madhyalo mee goalentra. Nenu ikkada nunchi బయటికి వెళ్ళడం నీకు కనిపించదుగా. నేను ఇక్కడి నుంచి దారుణంగా డిస్టర్బ్ అయి వెళ్తున్నా. సరే పో. సరే, ఒక విషయం చెప్తావా? నీకు నేనైనా నెల్సన్ అయినా ఒకటే కదా, తేడా తెలియడానికి నీకు కళ్ళు లేవుగా. శేఖర్ సార్ కూడా ఉంది కదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఎంత నత్తొచ్చినా చాలా లౌడ్గా వినిపిస్తాయి నీ మాటలు. ఎంత తడబడుతూ మాట్లాడినా అదేం పట్టించుకోకుండా చెప్పాలనుకున్నది చెప్పేస్తావు. నీ మాటలు, నీ కాన్ఫిడెన్స్, నీ తెగింపు నాకు నచ్చాయి. నీ మాటలు వినడానికే నేను చాలాసార్లు వెతుక్కుంటూ వచ్చేదాన్ని శేఖర్. విని విని నీతో ప్రేమలో పడిపోయా. నన్ను నేను మర్చిపోయా. నాకున్న లోపం గుర్తు రాలేదు. ఇది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది. నీకెందులో ప్రాబ్లం ఉంటే ఎప్పుడూ చెప్పేసి. ఇప్పుడు ఇదెందుకు? నాకు ఇలాగే సారీ చెప్పడం వచ్చు. ఐఎమ్ సారీ టు. ఎందుకు? కన్నుల్లో నువ్వే గుండెల్లో ఆనందం నువ్వే నా కన్నీ నువ్వే అయ్యావే నేనంటే నువ్వే నాకింకో పేరంటే నువ్వే నాకున్న లోకం నీ నవ్వే కన్నీళ్ళు లేని లోకాన్ని నీకు అందించనా చెలి ముళ్ళంటూ లేని పూదారి వెంట నీ పాదం నడిపిస్తాను పదా ఐ లవ్ యూ క్షణం మనతో మనం మహోత్సవం ఈ ప్రణయం నిరంతరం ఎంతో అద్భుతం నా ఊపిరి నీ ఊపిరి ముడివేయడం భలేగున్నది ముద్దుతో ముగ్గేసుకుంది నా చెంపవాకిలి నువ్వు నవ్వుతుంటే నేనింపుకుంటా ముత్యాల మూటలన్నీలా ఐ లవ్ యూ కన్నీ నువ్వే అయ్యావే నాకున్న లోకం నీ నవ్వే राधिका 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 ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు రే ను స్టార్ట్ చేయరా స్టార్ట్ నమస్కారం అందరూ బాగున్నారా మా ఫ్రెండ్స్ అందరిలోకి పెద్దవాడిని తెలివైన వాడిని నేనే నన్ను అడిగితే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తేనే మంచిది రేయ్ ఎవరా నువ్వు బిగ్ బాస్ ఆఫ్ ద పెళ్లి కొడుకు టీం ఇప్పుడు హడావిడిగా ఇదంతా ఎందుకు ఎగ్జాక్ట్లీ నీకిప్పుడు పెళ్లికేం తొందర లేదు ముందు నీ స్టడీస్ కంప్లీట్ చేయి రాధిక నువ్వు కెరీర్ గురించి ఆలోచించు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇద్దరు ఎలా బతుకుతారు అది నేను చూసుకుంటాను కానీ ఇలా బతకడం మా వల్ల కాదు అంటే ఇలా పెళ్లి చేసుకోకుండా ముందు లైఫ్లో సెటిల్ అయ్యేలా చూడండి ముందు హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అవనివ్వండి ఆ తర్వాత నేను వాళ్ళని సెటిల్ చేస్తాను ఏయ్ నువ్వు నోరు మూసుకుంటావా లేదా నేనెందుకు మూసుకోవాలి కావాలంటే నువ్వే మూసుకోరా నువ్వే పోరా పని పాట లేని ఈ అదవకే నా చెల్లెల్ని నేనెందుకు ఇస్తాను హలో మీ చెల్లెలే మా తమ్ముడు వెంట పడుతుంది సిగ్గు ఎగ్గు లేకుండా ఇదే కరెక్ట్ టైం అంతా సెట్ అయిపోతుంది నిజం చెప్తావా ఇప్పుడు వదిలే Don't raise your voice. This is a public place. Who are you to tell me not to raise my voice? ముందు మీ చెల్లెలకు బుద్ధి చెప్పండి. నేను తల్లిని కాబోతున్నాను. ఇప్పుడైతే ఓకే కదా మళ్ళీ ఏంటి చెప్పు మళ్ళీ ఎప్పుడైనా చెప్పొచ్చు అన్నాను కదా. ఎవరు ఏడుస్తున్నారు? మీ అమ్మ. విన్నావు కదా, ఇప్పుడు ఓకేనా? ఏంటి నిన్ను చంపేస్తాను రా. మీ అన్న కొట్టడానికి వస్తున్నాడు, ఈసారి తిరిగి కొట్టేస్తాను. వద్దొద్దు, సిగ్గులేదంట్రా వెదవ పనిచేసి తన్నులు తినడానికి. వెదవ అయినా నీకు నిన్ను చూసుకోవడమే చేత కావట్లేదు, ఇక ఈ కళ్ళు లేని అమ్మాయిని ఎలా చూసుకుంటావురా? అదంతే. యూ డోంట్ మైండ్. లాస్ట్ వీక్ కూడా పెట్రోల్ కి డబ్బులు లేవని నన్ను వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చి మరీ తీసుకువెళ్ళాడు. నువ్వింకా చిన్నపిల్లాడివే, నీకు లైఫ్ అంటే ఏంటో తెలీదు. దాని లైఫ్ నేను ఎప్పుడు చిన్నపిల్లాడిలాగే కనిపిస్తాను. నీకు కళ్ళుండి కూడా నేను బాధ్యత తెలిసిన మనిషిని కనిపించలేదు. కళ్ళు లేకపోయినా తనకు అర్థమైంది నేనంటే ఏంటో. సరే కానీ నీ ఇష్టం వచ్చింది చేసుకో. వెళ్ళిపోయింది, పోయిపోతే వెళ్ళిపోయింది. ఇవన్నీ వినడానికి బానే ఉంది కానీ నాకు సందేహం, ఈ కళ్ళు లేని అమ్మాయితో నీ వల్ల అవుతుందా బ్రో? ఏదో ఫ్లోలో అలా అన్నాను, బట్ ఒకటి షూర్గా చెప్తాను, ఏం జరిగినా సరే లైఫ్లో నాకు ఈ కళ్ళు కనిపించి పెళ్ళే కావాలి బ్రో. ఎవరిలా ఉంది? నాలా ఉంది. సీరియస్గా చెప్పు, నీలా ఉందా? కళ్ళు అచ్చం నావే, ముక్కు కూడా, ఆ తలకట్టు నాలాగే ఉంది. బట్ అందం అందమంతా నీదే. యాక్చువల్లీ నీకన్నా అందంగా ఉంది. ఒప్పుకున్నానులే, మరి నీ అందగతికి సారీ చెప్పు. సారీ బంగారు, నువ్వు పుట్టగానే నేను ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు అలా చేయను. రియల్లీ సారీ. ఇక నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్. రాధికా శ్రీనివాసన్, డాక్టర్ గీత పేషెంట్. టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళ అన్నయ్యతో వెళ్ళిపోయింది కదా. అన్నతోనా? అవును, వాళ్ళ అన్నయ్యతోనే. నువ్వేంటి ఇక్కడున్నావు? నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. గీత నా బ్యాచ్మేట్, ఈ కేసు నీకు సంబంధించిందని నన్ను రమ్మంది. ఏంటి విషయం? నువ్వురా, నీతో ఒక విషయం చెప్పాలి. రాధిక పుడుతూనే బ్లైండ్ కాదు, అది నీకు తెలుసా? తెలుసు. 10 ఏళ్ల వయసులో బ్లైండ్ అయింది. అదంతా ఇప్పుడెందుకు? ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పాలి. రాధిక కడుపులో బిడ్డ ప్రీనేటల్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఏం టెస్ట్? పాపకు కూడా తన డిసీజే వస్తుంది. రాధికకి 10 ఏళ్లకి చూపు పోయింది, కానీ పాపకి 7-8 ఏళ్లకే పోతుంది. చూడు, దీన్ని జెనెటిక్ డిజార్డర్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ లేదు. మేడం, రాధిక ఉన్న ఈ హెల్త్ కండిషన్లో అబార్షన్ చేయించడం కుదరదు. తనకి తెలుసా? నేను తనతో మాట్లాడాను, తనకంతా అర్థమైంది. దేవుడి దయ, ఇప్పుడే ఈ విషయం తెలిసింది. పెళ్ళయ్యాక తెలుసుంటే తనకి మంచి అమౌంట్ కాంపెన్సేషన్గా ఫిక్స్ చేద్దాం. ఏ లోటు లేకుండా బ్రతకడానికి మంచి అమౌంట్. నువ్వేం వరీ కాకు, అంతా నేను చూసుకుంటాను. కళ్ళు లేని తల్లికి తోడు పిల్ల కూడానా? ఈ రోగిష్టి వాళ్ళతో ఉంటే చివరికి నువ్వు కూడా రోగిష్టమైపోతావు. తన పాటలేవో తను పడుతుంది. ఎందుకురా ఈ దరిద్రాన్ని నెత్తిమీద తెచ్చిపెట్టుకుంటావు? నీ లైఫ్ నువ్వు చూసుకో. మా బిడ్డ ఏంటి? ఆ బిడ్డ నా బిడ్డ. ఎవరమ్మన్నారా నిన్ను? ఇది మన బిడ్డ లైఫ్. ఇది ఇది మన బిడ్డకి సంబంధించిన విషయం. మనమే డిసైడ్ చేయాలి. ఇది నాకు నా భార్యకి సంబంధించింది. భార్య పెళ్ళే చేసుకోలేదు, భార్య ఎలా అవుతుందిరా? పరా, తను నా బిడ్డని తన కడుపులో మోస్తోంది. అది చాలా తను నా భార్య అనడానికి. పోరా, మర్యాదగా చెప్తే వినబడవు. ఎడపట్టు గంటలట్రా. శేఖర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు లేకుండా ఇప్పుడు గనక వెళ్ళకపోయావో ఇంకెప్పటికీ నీకు కనిపించను. రాధికా, జస్ట్ గో. రాధికా, రాధికా, నేను కూడా ఇప్పుడు నీలాగే నా రెండు కళ్ళకి కత్తలు కట్టుకున్నాను. నీకు కనిపించని ఈ లోకం నాకు వద్దు. నిజమే, ఈ చీకటి భరించలేకుండా ఉంది. చాలా భయంకరంగా ఉంది. కానీ నువ్వు లేని నా లోకం ఇంకా భయంకరంగా ఉంటుంది. నిన్ను, నా బిడ్డని నా నుంచి దూరం చేసే ఈ చూపు నాకు వద్దు. జీవితంలో ఎప్పటికీ వద్దు. మీ ఇద్దరికీ నేను అక్కర్లేదేమో, కానీ నాకు మీరిద్దరూ కావాలి. నువ్వు మనకి పుట్టబోయే మన సూపర్ సూపర్ క్యూట్ బేబీ. నీకు చెప్పడం మర్చిపోయాను. నాకు షూర్గా తెలుసు మనకి బాబే పుడుతుందని. నువ్వు నాతో వచ్చేంత వరకు నేను నీ వెంటే పడుతుంటాను. మనసు మార్చుకొని తిరిగి నువ్వు ఇంటికి వచ్చేదాకా నేను నిన్ను వదలను. రాధికా, రాధికా. నేను వస్తాను, ఇద్దరం వచ్చేస్తాం. తీసుకెళ్ళిపో. నవ్వులే తేనె వాన, సిగ్గులే పూలవాన. నవ్వులే తేనె వాన, సిగ్గులే పూలవాన. నన్ను తడిపే చెలి ఊహలవాన. తొలిసారి తకధిమి ఏంటిది ఏంటిది నా మదిలోనా? ఎంత బాగుందో ఈ సమయం. నవ్వులే తేనె వాన, సిగ్గులే పూలవాన. నవ్వులే తేనెవాన సిగ్గులే పూలవాన నన్ను తడిపే చెలి ఊహలవాన తొలిసారి తకధిమి ఏంటిది ఏంటిది నా మదిలోనా ఎంత బాగుందో ఈ సమయం తిట్టారా దిత్తిత్తై దిత్తై తగదై దైతో దిత్తిత్తారా దిత్తిత్తై దిత్తై తగదై దైతో నువ్విక నాకు సొంతం నేనిక నీకు సొంతం నువ్విక నాకు సొంతం నేనిక నీకు సొంతం ఆదమరుపే ప్రణయానికే సొంతం తొలిసారి మనసుల కూడిక చేసిన వేడుకలాగా బంధమేసింది కళ్యాణం తిత్తారా దిత్తిత్తై దిత్తై తగదై దైతో దిత్తిత్తారా దిత్తిత్తై దిత్తై తగదై దైతో దిత్తిత్తారా దిత్తిత్తై దిత్తై తగదై దైతో దిత్తిత్తారా దిత్తిత్తై దిత్తై తగదై దైతో మాఘంలో హాయి హాయి రాగం మేఘాల్లో తేలే తేలే ప్రాణం మాఘంలో హాయి హాయి రాగం మేఘాల్లో తేలే తేలే ప్రాణం ఊగే ఊగే ఊయల మాదిరి జీవితం ఎంత ఆనందం నా చూపు కోసం నాన్న చేయగలిగిందంతా చేశారు. ఇంక చేయడానికి ఏమీ మిగలలేదని తెలిసాక ఆఫీస్కి లీవ్ పెట్టారు. ఒక లాంగ్ ట్రిప్, నేను నాన్న మాత్రమే. ఆ ట్రిప్లో నాకు బాగా నచ్చిందేంటో తెలుసా? మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో బీచ్ రోడ్లో కారు ఆగిపోయింది. నాన్న రిపేర్ చేస్తూ ఉంటే నేను ఒంటరిగా బీచ్కి నడుచుకుంటూ వెళ్ళా. అలాని చూస్తూ ఉండిపోయా. సడన్గా నాకెందుకో చాలా భయం వేసింది. నేను తిరిగి చూసినప్పుడు మా నాన్న నా వెనకే నిలబడున్నారు. ఆ తర్వాత మేము అక్కడే ఉండిపోయాం సైలెంట్గా. ఆ సైలెన్స్లో నాకు అర్థమైంది మా నాన్న ఎప్పటికీ నాతోనే ఉంటారని. మనము వెళ్దాం. ఎక్కడికి? బీచ్ రోడ్డుకి. ఎవరు తీసుకెళ్తారు? నువ్వా? మీ నాన్న నిన్ను తీసుకెళ్ళినట్టు నేను నా కూతుర్ని తీసుకువెళ్తాను. మేము కూడా ఆ బీచ్లో చాలాసేపు కూర్చుంటాం. ఆ సమయంలో నువ్వు వచ్చి డిస్టర్బ్ చేయకు. నా కూతుర్నా? నేను లేకుండానా? ఎస్. ఏ నా కోసం ఏడిస్తే? బంగారం కదా. ఓ ఎడకూడదు. అది ఏడుస్తుంటే కొంచెం నత్తి వస్తోంది కదా, నీలాగే. నా కూతురికి ఏ నత్తి లేదు. వస్తే నీకిష్టం పోతుందా? దానికి కళ్ళు కనిపించకపోతే దాన్ని వదిలేస్తావా? నాకు ఇష్టం ఇంకా పెరుగుతుంది. చెప్తే మనకి బాధలు ఉండేవి కాదు కదా మావా. అలా చేస్తే ఈ సంతోషం వచ్చేదా? సంతోషం చాలా బరువుగా ఉంది మావా, పట్టుకోలేక చచ్చిపోతున్నాను. అది పడిపోతుంది, పట్టుకో. ఏది పడిపోతుంది? పడిపోకుండా పట్టుకోరా అని చెప్తోంది. పట్టుకోరా. తనకెలా కనిపిస్తున్నాయి ఇవన్నీ? తనకి అన్నీ తెలుసు. సపోజ్ నువ్వు వేరే అమ్మాయి క్లాన్ ఇస్తే తను అప్పుడేం చేస్తుంది? తనకి తెలియదు కదా. అది కూడా నేను కనిపెడతా. డౌట్ లేదురా మామ, ఇక నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. శేఖర్, 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 రాధిక, శేఖర్, ये रात ये विला विला हेलो शेखर राधिका बॉम्बे लो वो बीच चेन्नई लो मेरीना केरला लो गोवा बीच ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ బీచ్ కదా చెప్పు. శేఖర్, శేఖర్, అన్ని బీచ్లకి వెళ్ళాలి. నీతో మరి నా బాబుతో. ఐ లవ్ యూ. నేను చెప్పాను కదా అమ్మాయి పుడుతుందని. నువ్వు మమ్మల్ని వదిలేస్తావేమో అని భయపడేదాన్ని. ఇప్పుడు నేను నువ్వు లేకుండా నేను నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వే ఇష్టం. నాకు సందేహం, ఈ కళ్ళు లేని అమ్మాయితో నీ వల్ల అవుతుందా బ్రో? தித்தித்தாராதித்தித்தை தித்தை தகதை தைதோ தித்தித்தாராதித்தித்தை தித்தை தகதை தைதோ. శ్వాస నిశ్వాసాలే జీవకోటికి శ్వాసను చేసిన విశ్వ విన్యాసం నువ్వు. నీ ప్రణవనాదమే మా హృదయంలో పలికించే అపూర్వ రాగం నువ్వు. ప్రాణుల ప్రాణం నిలిపే ప్రాణవాయువు నువ్వు. స్వార్థం తలెత్తి ధర్మం నాశనమైతే వీచే సమర సమీరము నువ్వే, విషవాయువు నువ్వే. Are you okay? Uncle Randy. She's still breathing. 1 hour lo hospital ki velipochu. Ray nen drink chesi drive chesi ipudu deni teeskora hospital ki velthe aithe car nen drive chestanu. Ray mundu door teravandi. Trilok. Ray aniki cheppoddu. Nenu ila chesina tanaku teliste na medo depression potundra. అంకల్ టెన్షన్ పడకండి, నేను తనతో ఏం చెప్పను. మీరు వెంటనే డాక్టర్ ప్రతాప్కి ఫోన్ చేయండి, జరిగిందంతా చెప్పండి. తన్ని కండిషన్లో హాస్పిటల్కి తీసుకువెళ్తే పోలీసులు కేసులు నేను బెయిల్ కూడా రాదు. నీకు నా కూతురికి పెళ్లి చేయకుండానే జైలుకి వెళ్తాను, పరువు పోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనం ఏ రూట్లో రాలేదు, యాక్సిడెంట్ చేయలేదు, 1/2 గంటలో మనం హాస్పిటల్కి చేరుతాం. నో, ఈ అమ్మాయిని సేవ్ చేద్దాం. వద్దన్నా కదరా, నువ్వు బండి ఆపు. నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదా? తన దేవుడే చూసుకుంటాడా? దేవుడు మనల్ని క్షమించడు. లుక్, షీఈస్ స్ట్రగ్లింగ్. మీ నాన్న చేసిన ఇలాగే అంటావట్రా? నా వల్ల కావట్లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. వద్దని చెప్తున్నా కదరా, ముందు బిడ్డ. ఇదే మన ఆయనకి జరుగుంటే నీకు నా కూతురు ఆస్తి కావాలా వద్ద తీర్చుకోరా. ఆపరా ఆపరా బిడ్డే. అంకుల్ చూడండి, చనిపోయిందనుకుంటా. శక్తిశాలియైన యోధుడివి, దయామయుడివి, విశ్వసనీయుడివి. కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే ఉన్నాయి. సహోదరుని ఆత్మకు పర్వాలేదు. ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు కదా, ఇదే మొదటిసారి. ఆమె పాపం ఫస్ట్ టైం మ్యాజిక్గా వచ్చినట్టుంది హార్ట్ అటాక్. మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు. I'll take care. అమ్మమ్మ, ఏంటమ్మమ్మ చిన్నపిల్లల? లే, ఫేస్ వాష్ చేసుకో. నీకు నేను జ్యూస్ తీసుకొస్తాను. దా మెల్లగా. చూడండి, తన అమ్మమ్మతో ఎంత స్నేహంగా ఉన్నాడు. సొంత మనవడి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. ముందు అసలు నాన్న ఒప్పుకోలేదు నేను జస్టిన్ని పెళ్లి చేసుకోవడానికి. నేను తనే కావాలని పట్టుబట్టేసరికి నాన్న ఒప్పుకున్నారు. ఏ డెసిషన్ అయినా కూడా ముగ్గురం కలిసే తీసుకునేవాళ్ళం. కానీ బిజినెస్ వ్యవహారం అంటూ వస్తే మాత్రం వీళ్ళిద్దరూ నాతో అసలు ఏమీ చెప్పరు. ఆఫీస్ విషయాలు ఇంటి వరకు తీసుకురావడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే నీతో ఎప్పుడు ఏం చెప్పరు. వీళ్ళిద్దరికీ నేనంటే చాలా ఇష్టం. కానీ వీళ్ళిద్దరు నేను లేకుండా చాలా టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలియని రహస్యాలు వీళ్ళిద్దరి మధ్య చాలా ఉంటాయి కదా జస్టిన్? ఎక్కడున్నావు? నేను బయలుదేరాను, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. నువ్వు ఆ ఏజెంట్కి కాల్ చేయి. ఎక్కడున్నాడు? అరగంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఒక్కడు కూడా రాలేదు. ఇంకో 5 minutes ఇక్కడ వెయిట్ చేస్తా, తర్వాత వెళ్ళిపోతాను. అర్థమైందా? హలో, వద్దు కాల్ చేయకు. నాకు వాడి మీద డౌట్గా ఉంది. ఐ థింక్ హీస్ ఫూలింగ్ అస్. నేను నీకు ఫోన్ చేస్తాను, సరేనా? వాడి కొటేషన్ మరీ ఓవర్గా ఉంది. ఐ సెన్స్ సంథింగ్ ఫిషింగ్. జస్టిన్, నేను బ్యాంక్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను. ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తావు? నేను రావడానికి 2 hours పడుతుంది. చిన్న వర్క్ ఉంది. ఫాదర్ అబ్రహం ప్రేయర్ మీటింగ్కి డేట్ ఫిక్స్ చేశారు. మనం అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ డిస్కస్ చేయాలి. నాన్న ఇన్సూరెన్స్ ఏమైంది? అది కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది? మళ్ళీ కాల్ చేస్తాను. నాగా జస్టిన్, Hey! Stay with me! Stay with me! Come on, stay with me! Can you hear me? Nurse! Doctor! Duty doctor ekkada. Ventane attend cheyali. Surgeon ekkada. Sir, idi accident case kada. 90% rib cage damage ayindi. Ventane surgery cheyali. Accident case aithe koncham wait cheyali sir. Patient mundu admit cheskondi. ఈ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. పేపర్స్ తీసుకురా వెళ్ళు. రండి వెంటనే తీసుకెళ్దాం. సర్ సర్ మీ పేరు త్రిలోక్ మేనన్. జస్టిన్, నేను మాట్లాడాను. ఇంకో వారం రోజులు బాగా పెయిన్ ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఎక్కడ? ఎవరు? ఇక్కడికి తీసుకొచ్చారే? ఓ, డాక్టర్ త్రిలోక. ఆయన ఆపరేషన్ అయిన వెంటనే వెళ్ళిపోయారు. నిన్నొచ్చారు, మళ్ళీ ఇవాళ కూడా రావచ్చు. మాట్లాడాలా? ఏమైంది? నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపో. వీలైనంత త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పు. ఆయనకి మన అడ్రస్ ఇవ్వకు. జస్టిన్, అసలు ఏమైంది? నీకు చెప్తే అర్థం కాదు. నేను ఆయన చూడదలుచుకోలేదు. జస్టిన్, వాట్స్ రాంగ్? మేడం, ఆ కోపిష్టి డాక్టర్ వచ్చాడు. రమ్మని చెప్పనా? ఇంకా సెడేషన్లోనే ఉన్నాడా? లేవలేదా? లేదు, లేవలేదు. ఇందాకే ఫుడ్ తీసుకొని పడుకున్నారు. బాగా పెయిన్గా ఉందట. అదేం ప్రాబ్లం లేదు. ఒక వారంలో పెయిన్ తగ్గుతుంది. కనీసం 2 నెలలైనా బెడ్ రెస్ట్ అవసరం. యునో హీ వాస్ దిస్ క్లోజ్. నేను రావడం గంట లేట్ అయి ఉంటే జస్టిన్ మనకు దక్కేవాడు కాదు. దేవుళ్ళ మీరు వచ్చి కాపాడారు. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ. 4 ఏళ్ల క్రితం నా భార్యను కూడా ఓ బండి గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు ఏ దేవుడు కాపాడలేదు. దారిన పోయే ఏ మనిషి అయినా తన టైంకి హాస్పిటల్లో చేర్చుంటే తను బతికేదే. కానీ ఎవరూ అలా చేయలేదు. జస్టిన్ లక్కీ ఫెలో, నా భార్య అన్లక్కీ. అప్పటి నుంచి నాకు దేవుడి మీద పూర్తిగా నమ్మకం పోయింది. సరే, మళ్ళీ వస్తాను. జస్టిన్, ఏమైంది? జస్టిన్, ఏమైంది? ఏమైందో చెప్పు. నేను ఒక తప్పు చేశాను. 4 ఏళ్ల క్రితం ఒకరోజు కూతురు ఆస్తి కావాల వద్ద తీర్చుకోరా. కూతురు ఆస్తి కావాల వద్ద తీర్చుకోరా. ఒక మొండి గట్టాన్ని మచ్చిక చేసుకుంటున్నా. ఒక స్టబర్న్ గ్రేడ్ అని మందులు వేసుకోవట్లేదు. సరే, ఏంటి చెప్పు. ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా? ఏం లేదు, జస్టిన్ మిమ్మల్ని చూడాలంటున్నారు. ఓహో, ఓకే. నేను ఎలాగో అటే వస్తున్నాను. కాసేపట్లో వస్తాను. ఒక 1 అవర్లో వస్తాను. సరే, ఉంటాను. డోసేజ్ మార్చారా? త్రిలోక్ వచ్చారు. ఆర్ యూ షూర్ అబౌట్ దిస్? యా. నేను ఇక్కడ ఉండను. త్రిలోక్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియట్లేదు. నువ్వు వెళ్ళిపో, నేను కాల్ చేస్తా. ఫైనల్గా కళ్ళు తెరిచావన్నమాట. ఎలా ఉన్నావు జస్టిన్? హౌ డు యు ఫీల్ నౌ? ఐ యామ్ ఓకే. మీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. థాంక్స్ నాకు చెప్పకు, దెల్లర్ మెహందీకి చెప్పు. దెల్లర్ మెహందీ పాట విని విసుగొచ్చి స్టీరియో ఆపాను, అప్పుడే నీ కేకలు వినిపించాయి. యానీ అది సార్ మీతో నిజం చెప్పాలి, అది విని మీరు ఎలా రియాక్ట్ అయినా సరే. సార్ మీ వైఫ్ గురించి ఐషో నీకు తెలుసా? ఐషాకి యాక్సిడెంట్ చేసింది యానీ వాళ్ళ నాన్నగారు. తనని హాస్పిటల్కి తీసుకురావాలని ట్రై చేశాను, బట్ దారిలోనే చనిపోయింది. మా మామగారిని సేవ్ చేయడం కోసం మీ వైఫ్ని రోడ్డు మీదే వదిలేశాను. ఆ రోజు నుంచి నేను పీస్ఫుల్గా లేను, ఎప్పుడు ఆలోచించేవాడిని ఆమెను ఎవరు దహనం చేశారు, అసలు ఆమె పేరెంట్స్కి ఈ విషయం తెలిసిందా, ఇంకా వెతుకుతూనే ఉన్నారా, తన ఫ్యామిలీని కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు అనుకున్నా. బట్ ధైర్యం చేయలేకపోయా. నన్ను నా దేవుడు కూడా క్షమించడు. చెయ్యి కదిలించగలుగుతున్నావా? నీ చేతిని కదిలించి చూడు. పార్షియల్ పారాలిసిస్, డోస్ కొంచెం తగ్గింది అనుకుంటాను. ఆ ఇరిటేటింగ్ నర్స్ ఒకతే నా పని నన్ను చేసుకునివ్వకుండా విసిగించేసింది. జస్ట్ ఇంకో 20 నిమిషాలు. ముందుగా నీ వాయిస్ పోతుంది, ఇక మెల్లగా నీ శ్వాస. ఆక్సిజన్ లేకపోవడం వల్ల నీ హార్ట్ అంతా బ్లర్ అయిపోతుంది. మీ మామగారు ఫుడ్లో కూడా ఇలాగే 30 ml కలిపా, బట్ నా మాటలు వినకుండా మధ్యలోనే నువ్వు చావడం నేను లైవ్లో చూడాలనుకున్నా. ఆయుష్ నేను బెంగళూరులో సెటిల్. హిందూ ముస్లిం పెళ్లి కదా, ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు. ఆ గొడవలన్నీ పోయి సెటిల్ అయ్యేసరికి 1 year పట్టింది. హనీమూన్ కూడా వెళ్ళలేదు. ఫైనల్గా ఇద్దరం ప్రశాంతంగా గడపాలని కొడైకెనాల్కి వచ్చాం. ఆయిషాకి హిల్ స్టేషన్స్ అంటే ఇష్టం లేదు, నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. యాక్సిడెంట్ తర్వాత తిరిగి వెళ్ళలేకపోయాను. ఇక్కడే ఒక క్లినిక్ పెట్టాను ప్రాక్టీస్ కోసం. మిమ్మల్ని కనిపెట్టేదాకా బతకాలిగా. నేను డాక్టర్నే కాదు, కార్స్లో ఎక్స్పర్ట్ని. నీ బ్రేక్ షూ జామ్ చేసినప్పుడు నీ చావులో 50-50 ఛాన్సెసే ఉండాలంట. నేను ఎలా కోరుకున్నానో అలాగే జరిగింది. నువ్వు బతికేవు. నువ్వు అనుకోవచ్చు నీ మనసులో, చంపాలనుకుంటున్నవాడు ఎందుకు కాపాడాడు, నా ఆయుష్ని రోడ్డు మీద విసిరేస్తూ సేవ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చావుగా. యాక్సిడెంట్ జరిగిన చోటున్న టైర్ల గుర్తులను బట్టి కారు ఏదో తెలుసుకున్నాను. ఆ కార్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో లిస్ట్ అంతా సంపాదించాను. हेलो जेम्स है ना? यस स्पीकिंग। हेलो सर, सुरेश कुमार? मिस्टर चार्ल्स? నేనేనండి। నేను సురేష్ని, జనరల్ మేనేజర్। ఎవరు కావాలి? ప్రతి ఒక్కరికి ఫోన్లు చేశాను, నాకు కావాల్సిన కల్ప్రిట్ దొరికే వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను। సార్ కార్ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? సార్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేశాను, కొంచెం చెప్తారా? BMW 525। వాళ్ళలో ఏ ఫ్యామిలీ దగ్గర ఆ మోడల్ కారు ఉందో తెలుసుకున్నాను। అది పొన్నూరుకి చెందిన మీ మామగారి కారుని కన్ఫర్మ్ చేసుకోవడానికి 3 ఏళ్లు పట్టింది। ఫోన్లో మీ మామగారి గొంతు వినగానే నేను వెతుకుతున్న గొంతు అదేనని అర్థమైంది। ఒకరోజు మీ ఇంటి ముందు నిలబడి నీ గొంతు వినడం కోసం వెయిట్ చేశాను। ఏ గొంతులైతే నన్ను 3 సంవత్సరాలు నిద్రపోనివ్వలేదో ఆ గొంతులు మీవేనని కన్ఫర్మ్ చేసుకున్నాను। నేను విన్నాను, స్పష్టంగా విన్నాను। నా ఆయిషా చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవడం విన్నాను। వినవేట్రా, రూట్లో రాలేదు, యాక్సిడెంట్ చేయలేదు। తన్ని కండిషన్లో హాస్పిటల్కి తీసుకువెళ్తే పోలీసులు కేసులు ఆయనకి చెప్పొద్దు। నేను ఎలా చేసినా తనకు తెలిస్తే నువ్వు బండి ఆపు, నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదా? మీరు తనని వదిలేసి వెళ్ళినప్పుడు తనలో ప్రాణం ఉంది, దేవుడు చూసుకుంటాడులే అని మీ మామగారు నీకు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు తను బతికే ఉంది। నా కూతురుని ఆస్తిని ఇవ్వనని బెదిరించినప్పుడు తను బతికే ఉంది। తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు, కానీ తను నేను వచ్చేదాకా బతికుంది। आयशा, 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 చూడు आयशा, आयशा, ఒకసారి మాట్లాడు। आयशा, आयशा, ఆ క్షణమే డిసైడ్ అయ్యాను, నా లైఫ్ అంతా వెతకాల్సి వచ్చినా ప్రపంచంలో మీరు ఏ మూలన ఉన్నా సరే మిమ్మల్ని పట్టుకొని తీరాలని। నా ఆయిషా విలువెల్లాడుతూ ఎలా చనిపోయిందో మీ ఇద్దరిని అలాగే చంపాలని। ఒక లాంగ్ వెయిటింగ్ ఈరోజు ఎండ్ అయింది। నీ అంతటి నువ్వు చేసిన తప్పు నొప్పుకున్నావు, I appreciate it. Makes me feel you're a good man. But not good enough. అంత మంచోడివైతే నా ఆయిషాని బతికించేవాడివి। Bye Justin. ఆయిషా పోస్ట్మార్టంలో ఏం చెప్పారంటే తన లెఫ్ట్ బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది, రిప్ కేజ్ షాటర్డ్, 2 కళ్ళు నలిగిపోయాయి, 90% బ్లడ్ పోయింది। బట్ తను ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను తట్టుకోలేకపోయాను। మీ మావగారి మాట విని నువ్వు కారు ఆపినప్పుడు నువ్వు చంపింది ఒకరిని కాదు, ముగ్గురిని నాతో కలిపి. Ready to start a family? Na family, na life, na lokam, anni nuvve. అడవి పులులు సింహాలు ఉంటాయి. ఓహో, అయితే ఈ క్యాచ్అప్ గేమ్ లో ఒక పాట విన్నాం, నీ ఫేవరెట్ దళిర్ మెహందీ. ఆత్మదేహం కోసం పడే తపన అగ్ని, స్త్రీ పురుషుల హృదయాల్లో ఆర్తి అగ్ని, మగువ చెంపల్లో సిగ్గుల మొగ్గల్లో అగ్ని, మగడి మనసులో చెలరేగే వాంఛలు అగ్ని, మంగళ శాసనాల సాక్షి అగ్ని, సృష్టికి కర్తలుగా మారిన అర్ధనారీశ్వరాన్నే విడదీస్తే హృదయాల్లో రగిలే క్రోధ రౌద్ర బీభత్స రూపం అగ్ని అగ్ని అగ్ని. వీడిని నమ్ముకొని నిన్నిచ్చి పెళ్లి చేసినందుకు మమ్మల్ని చెప్పుతో కొట్టాలి. ఇంకా వాడితో మాట్లాడటనయ్యా, మనకి టైం వేస్ట్. రే శివ, మీ తమ్ముడిని తీసుకుని వెంటనే బయలుదేరు. ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు. శివ దాంతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. ఇంకీ జన్మలోనూ నా పిల్లల్ని కలవటానికి వీల్లేదు. చెట్టు నీడ రాములోరి మందిరాన ఆ చుట్టూ పారేను ఏరు ఒక్కటి. ఆ మర్రి చెట్టు నీడ రాములోరి మందిరాన ఆ చుట్టూ పారేను ఏరు ఒక్కటి. ఏటిలోన ఈతలంట, నీటిలోన తామరలంట, పూయ చందన పూల గంధముందంట. ఆ మర్రి చెట్టు నీడ రాములోరి మందిరాన ఆ చుట్టూ పారేను ఏరు ఒక్కటి. ఏదందానానే దందానానే ఏదందానానే దందానానే. పూలల్లో తేనేలుండు, మనుషుల్లో గుణముండు. పూలల్లో తేనేలుండు, మనుషుల్లో గుణముండు. కుందన బొమ్మలలో అందమే ఉండు. దేశంలో రాజు ఉండు, తనతోనే మంత్రులుండు. దేశంలో రాజు ఉండు, తనతోనే మంత్రులుండు. దేశాన్ని కాపాడ ప్రజలే ఉండు. ఆ మర్రి చెట్టు నీడ రాములోరి మందిరాన పారేను ఏరు ఒక్కటి. వాడి శవాన్ని హాస్పిటల్కి తీసుకురాల్సిన అవసరం లేదు, చూడగానే చెప్పేయచ్చు ఉన్నాడు పోయాడు. మా వాటి టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వదు. రే నువ్వు సేట్కి వాట్సాప్ చేయలేదా? వాట్సాప్ చేశాను, బ్లూటిక్ కూడా వచ్చింది. నాకు చెప్పిన పని ఎప్పుడైనా లేట్ చేశానా నేను? నువ్వు ముళ్ళపంది చూసావా? ముళ్ళపంది ముళ్ళపంది ఎందుకు? ఏం లేదులే, చెప్పరా. ఆ మొహానికి ఉన్న కళ్ళజోడు తీసేస్తే అచ్చం నీలాగే ఉంటది. ముందు నిన్ను చంపడానికి సుపారీ తీసుకుంటా, జాగ్రత్త. అదన్నా చేసి సంపాదిస్తే ఓసిగా తిన్న మానేయచ్చు కదరా. కారులో తోసేస్తారా? నేను చెప్పాను కదా చంపద్దు, కారులో చేయి తీసేస్తే చాలు. సరే సరే ఓకే. వినిపించిందా? వినిపించిందా? తెప్పరా బండి. ఇదిగోనయ్యా, ఇదిగో కూరలన్నీ ఫుల్ గా పెట్టావా? నిండుగా పెట్టాను కానీ బిర్రుగా తిని గుర్రుగా నిద్రపోమాకు. అయ్యో అయ్యో ఆపండ్రా, కిక్ లేదురా, ఐటమ్ సాంగ్ పాడండ్రా. జయమల్ని పాట కాదురా, మొబైల్ ఫోన్ పాట పాడండ్రా. పాడమన్నాను, ఏడవమని లేదు. నువ్వే నిమ్మకాయనైతే ఎలా పడతావు? ఇప్పుడు చూస్తానా అది లెక్క. గొంతు పైకి వచ్చినట్టు పేకలు కోసేస్తా. 16 చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. హలో ఎప్పుడు? నేను వస్తున్నా. నిన్నే రా ముళ్ళపంది, తగలడు వస్తున్నా. ఏదవా ప్రశాంతంగా తిండి కూడా తినవడం. మేడం మీ ఇంట్లో కుక్క ఉందా? ఉన్నా దానికి ఈ తిండి పెట్టకండి, చచ్చిపోతుంది. సీరియల్ చూస్తూ కూర్చుంటారు వంట చేయకుండా. ఎప్పుడు అనుకోరో ఏంటో. స్మైల్ సార్, డిన్నర్కి నువ్వు వెళ్ళి వస్తా. మీ వాడు పెట్టుకుంది ఒక పెద్ద టీంతో భద్ర. వాడింకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కాలేజీలో అందరూ చూస్తుండగా తల పగలగొట్టాడు. ఎఫ్ఐఆర్ రాయలేదు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు. మా కుర్రాడని తెలుసు కూడా స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు మీరు? స్పాట్ నుంచి అన్నకు ఫోన్ చేయాలి కదరా వెధవా. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఇప్పుడేం జరగలేదు కదా, కేసు లేకుండా నేను చూసుకుంటాను. వాడి ఒంటి మీద చేయపడకుండా ఉండాల్సింది. ఏం తక్కువ చేసావని? అయినా నెల నెల మేపుతూనే ఉన్నాం కదన్నా. స్టేషన్ దాకా తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. శివ శివ ఆగు, శివ మాట విను. శివ 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 చెప్పేది విను. మా వాడి మీద చెయ్యొద్దని చెప్పాను కదా. నువ్వు కొట్టడం తప్పేం కాదు రబ్బాయి, కానీ కొట్టిన ప్లేసే పబ్లిక్, అదే తప్పు. ఒంటరిగా దొరికినప్పుడు కుమ్మేయాలి, అడిగే ఉండడు. మీ అన్నను చూసి నేర్చుకో. శివ ఖతర్నాకు వాడు. రే నువ్వు మీ అన్నని హ్యాపీగా ఫాలో అయిపో, పైకి వస్తావు. కానీ ప్రతిదానికి టైమింగ్ ఇంపార్టెంట్ రోయ్. రేపటి నుంచి మీ అన్నతో నువ్వు కూడా నైస్గా వచ్చాయి. తింటావా? పోనీ తాగుతావా? ఇంతసేపు బకాలతో పుచ్చుకున్నావుగా, ఇప్పుడు నువ్వే అడుగువాడిని. 3 రోజులుగా ఎక్కడెక్కడ ఏ రాజకార్యాలు వెలుగుపెట్టారో ఏంటి? అక్క కోపంగా ఉందే, పెట్టే పేడ సర్దుకున్నావు పుట్టింటికా? ఇక్కడికి బతికే ఉందని గుర్తుందంటారా? అసలు దిగాడండి డాను, ఇప్పుడు ఎందుకు వచ్చా? ఇక్కడ నీకోసం ఎవరు కాచు కూర్చోలేదు. పోరా, వీడెక్కడైనా చచ్చిపడున్నాడేమోనని రోడ్లన్నీ పిచ్చి దానిలో తిరిగా. అక్క నీకు నిజంగానే పిచ్చి పట్టింది. మమ్మల్ని చంపి పారేయడానికి మేమైనా చిన్నపిల్లలు అనుకుంటావా? నువ్వు మూసుకోవా. నా దగ్గర కూడా కత్తుంది, ఒక్కొక్కరి నరికి పోగులు పెడతా. పొద్దునే మళ్ళీ తయారయ్యారు, పెట్రోల్ పోసి తగలు పెడతా. గాడిదెల్లారా, నా కూతుర్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? తలుపు తీయరా, తీయరా తలుపు. గోరుముద్దలు తినిపించడానికి అది నీ కూతురు కాదు, నా కూతురు, నా అమ్ము. నన్ను వదిలేసి నువ్వు మాత్రం నా కూతురుతో హ్యాపీగా ఉందావు అనుకుంటున్నావు కదా? నేను ఒప్పుకోను. తలుపు తెరువురా. అమ్ము మీద ప్రేమతోనే నన్ను ఇంటికి తెచ్చావని నాకు తెలుసురా, నాకు తెలుసు. దాని మీద ఉన్న ప్రేమతోనే కదా నా మీద జాలి పడి నన్ను ఇంటికి తెచ్చావు. ఇప్పుడు మీరిద్దరు ఒక్కటైపోయి నన్ను వదిలేస్తున్నారు. తలుపు తీయరా, తీయరా. ನಿನ್ನೆ ಗೊತ್ತಾ ಶಿವ, రాత్రంతా ఏడుపులు పెడబొబ్బులు విన్నావు కదా, ఏమైందని అడగవా? రుచి రుచిగా రోజు వండి పెడుతున్నాను కదా, ఆ విశ్వాసంతో ఆయన అడగొచ్చు కదా ఏమైందని. నువ్వు కూడా మీ అన్నయ్యలానే తయారవుతున్నావు. రే, మీ అన్నయ్యతో చెప్పు లంచ్కి ఇంటికి రమ్మని, ఎదురు చూస్తుంటాను. ఇప్పుడే దిగాడు, వస్తున్నా. హలో, నేనేం చెప్పలేదు. సరే సరే, డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తున్నావు. ఏంట్రా అలా చూస్తావు? నేనేదో వాడిని వచ్చి కూర్చోమన్నట్టు. ముందు నువ్వు పోనీ పదా. బాయ్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? రే చెప్తానుంట్రా, ఏటా తొందర. బాయ్, ఎన్నిసార్లు అడిగినా వాడెవడో తెలియదు అంటున్నాడు. అడగాల్సిన విధంగా అడిగితే వాడే చెప్తాడు, నేను చూసుకుంటాను. ఏసీపీ గారు వస్తున్నారు బాయ్, బాడీని ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం కష్టం. వచ్చేసాడు కదరా. శివ, టైంకి వచ్చావు. మీ తమ్ముడు తీసుకెళ్ళిపో, లేదంటే మీ నాన్న వాడిని కొట్టి చంపేలా ఉన్నాడు. నాన్న నాన్న, నాకే తిరుగుతారా? రంబేసన వాడరా, అందరూ గట్టగట్టుగా చావండి. ముందు మీ అమ్మ పోయింది, తర్వాత నువ్వు, ఇప్పుడు వీణ్ణి తీసుకెళ్తున్నావు. వాడరా, నాకు ఎవరు వద్దు. రోజులాగే నిన్న రాత్రి కూడా ఆయన మా బార్కొచ్చారు. ఇంతలో ఒక ఆయన అక్కడికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఏమైందో మరి పట్మని గణతీసి షూట్ చేసేశాడు. అతన్ని తెలుసా? చూస్తే గుర్తుపట్టగలవా? ఏంటి సార్? రాయ్, వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? చూసినా గుర్తుపట్టలేను సార్. అతను తెలుగువాడు కాదనిపిస్తుంది సార్. సార్ సీసీటీవీ చెక్ చేస్తే తెలుస్తుంది కదా. డోర్ మూసుకొని ఉండరా. రే ఏంట్రా అది? అదేం లేదు సార్, వాడిదో ఊరికే. నాంచకుండా నిజం చెప్పు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. వీడి ఫోటోని మన వాళ్ళందరూ పంపించమని చెప్పు. వీడిని చంపాకే ఏ పనైనా. పేరు విష్ణు, బాంబే నుంచి దిగాడు. వీడికి పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది బాంబేలో. కానీ అక్కడ ఉండడు. ఎప్పుడు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు అంటూ తిరుగుతూ ఉంటాడు. ట్రాన్స్పోర్ట్ పేరుతో అన్ని దందాలు చేస్తున్నాడు. నిన్న వాడు ముంబై ఎస్కేప్. వేళ్ల నాలుగు పీకితే మొత్తం డీటెయిల్స్ కక్కారు. శివా, అందరిని లేపండి. చిన్ని రోజులు నాన్న మీద లేని ప్రేమ ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? శివ వెళ్ళొద్దని చెప్తున్నాను కదా. భయమేస్తుంది శివ. మాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నాకు, అమ్ముకి, నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి. వద్దు శివ, వెళ్ళొద్దు వెళ్ళొద్దు శివ. శివ శివ, నేను చెప్పింది అర్థమైంది కదా. అక్కడ వెళ్ళగానే పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చాయి. అంతా నేను చూసుకుంటాను. నువ్వు రమ్మన్నావా విన్నే? ఎందుకు రా కోపడతావు? మధ్యలో వీడిని వదిలేసి ఎలా వెళ్తావు? చెప్పింది చెప్పినట్టు వినాలి, అర్థమైందా? ఎక్కరా బండి? విష్ణు, नाम का जैसा भगवान का आदमी, उसका असली काम दुबई में। अरे तू मेरे को धंधा सिखाएगा? मैं बताऊं तेरा मार्जिन? तेरे घर में घुस के पैसे कैसे वसूल करना है मुझे अच्छी तरह से मालूम है। ये पूरी मेरे को मत मार, समझा ना? नीलेश का 15 लाख आने वाला है। भाई आप लोग जाओ, काम आज नहीं होगा, कल आना। दीदी भैया बोलना। रूलिंग पार्टी से लेकर अपोजिशन तक सबका खर्चा बनता है उसके साथ। ये कोई छोटी मोटी नहीं है। इधर आ। अरे सत्यभाम, किसी और की मुसीबत हम अपने सर पे क्यों ले रहे हैं? बेगानी शादी में अब्दुल्ला मत बन। विष्णु गाड़ी ओरिजिनल बिजनेस दुबई लोने। क्या चल रहा है इधर? కానీ వాడిని లేపేయడం అంత ఈజీ కాదు. ఏంట్రా హిందీలో అన్ని డైలాగులు చెప్పాడు కదా, తెలుగులో ఇంతేనా? మనకి ఏది అవసరమో అదే చెప్పాడు. ये साला हैदराबादी लोग कुछ भी बोलेगा और तू पागल कुत्ते की तरह अपने धंधे की मां ठोकेगा। ये छोकरा लोग मुझे नहीं चाहिए घर पे। तेरे को कितनी बार बोला, मेरे धंधे में तू अपनी खोपड़ी मत घुसा। तू अपना संभाल, मुझे मेरे देखने दे, समझी? ఇంతకీ మా పని అవుతుందా లేదా? పూచ్ రే హై హమ్సే హో పాయేగా యా నహీ? హో జాయేగా లేకిన్ టైం లగేగా. वो कल दुबई के लिए निकल रहे, उसका आने के बाद ही कुछ होगा. వాడు రేపు దుబాయ్కి వెళ్తున్నాడు, రాగానే లేపేద్దాం. అన్ని రోజులు కుదరదు, ఇవాళ రేపు అయిపోవాలి. మీ వల్ల కాదంటే చెప్పండి, మా ట్రయల్స్ మేము చేసుకుంటాం. ఈ లోగ్ బోల్ రే హై కి कल लास्ट डे है उसका पूजा पाठ का. मारना है तो यही एक चांस है. असल इंतकी ये अंटनाडाडू रेपु బయటకు వచ్చావా చచ్చిపోతావు, జరుగుతా. मत कर धंधे की माँ मत ठोक, बोला था। आजा, कौन सा रूम खाली है? वो वाला। ये? हाँ जी, वो रूम खाली है। संभल के भाई, आराम से। अब जिंदगी भर भागते रहो या छुपते रहो, 2 दिन में सब सेट हो जाएगा। चिंता। अब इसके आगे कुछ भी बोलो ना तो मुंह तोड़ दूंगी तेरा। अंदर लेके जा इसको। चलो भाई, आ जाओ। आज कोई भी रूम भाड़े पे नहीं देने का, किसी का भी फोन नहीं उठाने का। वो छोकरा लोग और डॉक्टर किधर है? वो उधर। इधर? मैं डॉक्टर को लेके आ रही हूँ। డాక్టర్ చూసారన్నా, నా కళ్ళారా చూసారన్నా, శివాన్ సంపటను చూసావా? చూసారన్నా, నా కళ్ళ ముందే మన శివుని దారుణంగా చంపేశారన్నా. నేను బయలుదేరుతున్నా, రేపు పొద్దున్నే వచ్చేస్తాను. శివ తమ్ముడు జాగ్రత్త, అర్థమైందా? అర్థమైందా? దారుణంగా కాల్చి చంపేశారు. ఏం ప్రాబ్లం లేదు, నేను వెంటనే బయలుదేరుతాను. నేను చెప్పాను, బతిమాలను, వెళ్ళలేదు. सदे, अरे यार उठा ना। जल्दी जल्दी, कितना टाइम लेता है फोन उठाने का तू? गाड़ी बंदोबस्त करने के लिए बोला था ना, क्या हुआ? हो गया क्या? उसको सब पता है ना, कोई प्रॉब्लम नहीं होगा ना? ठीक है, సంవత్సరాలైంది నేను ప్రశాంతంగా నిద్రపోయి. ప్రతి రాత్రి మంచానికి అటువైపు తన ఏడిపే నాకు వినిపిస్తోంది. ఈ బాధంతా తను నాకిచ్చిన ఒక మాట వల్ల. అదేంటో తెలుసా? తను నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ ఎప్పటికీ వెతుక్కుంటూ వెళ్ళనని. తన మాట తను నిలబెట్టుకుంది. కానీ ఆ మాట అడిగినందుకు ఈనాటి వరకు ఆమె నన్ను దండిస్తూనే ఉంది. అందుకే ఎప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఏదో ఒకరోజు నిన్ను లైఫ్లో తప్పకుండా చూస్తాను. ఆ రోజు మన మధ్యనున్న లెక్కలన్నీ ఒకేసారి సెటిల్ చేద్దామనుకున్నాను. భూమి సకల ప్రాణుల గమనాగమనాలకు ఆధారం భూమి, జీవనాధారం భూమి. అది సేద్య భూమిలో ఉంచిన బీజమైన, మనోభూమిలో ఉంచిన నిజమైన. ఏది నీలో దాచినా తిరిగి దానికి పదింతలివ్వడం నీ లక్షణం. మన గళంలో రూపుదిద్దుకుంటున్న ఒక్కో శబ్దం, మరో మనిషి మనోభూమిలో మనం నాటుతున్న ఒక్కో బీజం. అలా మనం నాటిన ప్రతి విత్తనం, అది మంచైనా చెడైనా, పెరిగి పెరిగి ఈ భూమిని చీల్చుకొని పగలగొట్టుకొని పైకి వస్తుంది. Brigadier Ramchandran has summoned you. Report back home. Sir, it's official or personal, sir? I didn't check that. Next time, please check, sir. I don't want my training to get interrupted. Right. మీ నాన్న పిలుస్తున్నాడు. బరా థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే సార్, ఐ విల్ టేక్ ఎ లీవ్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే మ్యాన్. తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇంకోసారి ఇలాంటి మీటింగులు పెట్టావో నీ బాస్ నా ఫ్రెండ్ అని తెలుసుగా, మూసుకొనెళ్ళు. ఎనీవన్ ఇన్ హాస్పిటల్? మీరిద్దరూ బాగానే ఉన్నారుగా, మరెందుకు నన్ను వేస్ట్గా ట్రైనింగ్ నుంచి కమిషన్ చేశారు? నేను అక్కడ రికార్డ్ బ్రేక్ చేశాను. ఇట్ వాస్ దిస్ క్లోజ్. ఆ కర్నల్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసు కదా? అవును, ఆ అక్షర వాళ్ళ నాన్నని బెదిరించావట, ఆ పిల్లని చూడ్డానికి వచ్చిన అతన్ని కొట్టి తరిమేసావట, ఆ అబ్బాయి మోహన్ షేపుల్ని మార్చేసావట. నువ్వేమనుకుంటున్నావు అసలు? సిగ్గు లేదట్రా వీధి రౌడీలా బిహేవ్ చేయడానికి. ఒక బ్రిగేడియర్ కొడుకోరా నువ్వు, అది మర్చిపోయావా? డిసిప్లిన్ లేని నువ్వు రేపు ఆఫీసర్వి ఎలా అవుతావు? ఏంటి మీరేం మాట్లాడరా? అమ్మ అర్జెంట్గా నేను ఒకటి అడగాలి. ఏంటి? వెళ్ళి అన్నం వడ్డించు. పిచ్చాకలేస్తోంది. లాగే ఒకటి పీకానంటే గాడిద, అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు మీ అబ్బాయికి ఏమైనా పిచ్చి పట్టిందా అని. నేను నిన్ను సరిగ్గా పెంచలేదట, ఎన్ని మాటలు నేను పడాలంటావా? ఇదిగో చూడండి, వీడికి చెప్పడం నా వల్ల కాదు. మీ అబ్బా కొడుకులు ఏమన్నా చేసుకోండి, బట్ ఇలాంటి కంప్లైంట్తో ఈ ఇంటికి ఎవరైనా వచ్చారో వాళ్ళని కాదు ముందు నిన్ను చంపేస్తా, అర్థమైందా? ఇప్పుడు క్లీన్ చేశాను. అమ్మ కోటింగ్ ఫినిష్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. రే, మీ అమ్మ చెప్పింది కరెక్టేరా. వాళ్ళు అన్నిసార్లు వద్దంటున్నా నువ్వు అమ్మాయి వెంట పట్టాలో అర్థం లేదురా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ప్రాక్టికల్గా ఉండరా, మంచిది కాదురా. ఆ బ్రిగేడియర్ సుందర్ రాజన్, ఇఫ్ యూ పుష్ ఎ చార్జ్ ఆన్ యూ, యువర్ హోల్ ఫ్యూచర్ బికమ్స్ ఎ క్వశ్చన్ మార్క్. ట్రై చేసి చూసా, తను లేని నా లైఫ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసి చూశాను. చాలా కష్టం. అసలు నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడో చెప్పు. ఇఫ్ యు ఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్, అప్పుడు ఏం చేసేవాడివి? నేను ఇలా ఈడియట్ని కాదు, నేను ఇలాంటి పనులు అస్సలు చేయను. నేనేం చేసినా కూడా మా అమ్మ నాన్న గురించి ఆలోచిస్తాను. వాళ్ళకిష్టం లేని పనులు ఒక్కటి కూడా బుర్రకి కింద. అమ్మ వెళ్ళిపోయింది. రుద్ర, ఇదివరకు అన్ని విషయాల్లో ఓ ఫ్రెండ్ లాగానే ఉన్నాను, బట్ ఈ విషయంలో మీ నాన్నలా మాట్లాడుతున్నాను. వదిలేయమని చెప్తున్నా కదరా, ఆ పిల్ల వద్దురా మనకి, ఓకేనా? సరే, వదిలేస్తాను. பொதுவா 10 காரு பழுதில்லைன்பா. ஆனா இந்த 2 பேரும் ஜாதகால చూస్తా ఉంటే మోహంగా ఉంది. అందుకని ఈ కళ్యాణాన్ని పాలకొనిలోనే పెట్టుకుంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. అప్పుడైనా ఇనిమే తల్లిపోవడమేండా? మీకు అభ్యంతరం లేకపోతే మనం ముహూర్తాలు పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా అంకుల్, తనంటే నాకు చాలా ఇష్టం. ఇంకెప్పుడు అక్షర అభిప్రాయం కూడా తెలిస్తే. అక్షర 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 శ్రీకాంత్, అదేగా నీ పేరు? శ్రీకాంత్. ఐ థింక్ యు ఆర్ అమేజింగ్. ఎంగ పోరే లివ్ ఇన్ అంకుల్. సో శ్రీకాంత్, శ్రీకాంత్ డజంట్ మ్యాటర్. మన జోడి పొరతం సూపర్ గా ఉంది. నేను నీకొక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతా. యువర్ ఫ్యామిలీ సో లవ్లీ. నేను మీ అందరితో కలిసిపోతా. ఇంకా కిడ్స్, ఐ యామ్ ష్యూర్ దే విల్ బి అమేజింగ్. I mean, just look at us. Actually, just look at me. కానీ ఒక చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఇదిగా వచ్చేసింది ప్రాబ్లం. రాలేదేంటే కదా? వన్ సెకండ్. వచ్చేసాక ఏం కాదు. క్యాచ్. అకాడమీ క్యాడెట్ అడ్జుటెంట్ రుద్ర రామచంద్ర, అక్షరకి బాయ్ ఫ్రెండ్. పెళ్లి కొడుకా లేవరా. అక్షర నాది, తన్ని కావాలా అయితే నాతో ఫైట్ చేయి. అర్థం కాలా? లేవరా, అర్థమయ్యేలా చెప్తాను. సార్ ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నేను మీకు ముందే చెప్పానుగా, తనను చూడడానికి ఎవరు వచ్చినా నేను వస్తానని. నేను ఇలా రావడం మీకే మంచిది. కూతురు చేసుకోబోయేవాడి స్టామినా మీకు తెలియాలి కదా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వీడు తను చూసుకుంటాడో లేదో నమ్మకి ఎప్పుడు తెలియం. అది నాకు తెలుసులే, నువ్వు ఖతర్నాకువే. కానీ వీడు, నీ పేరేంటి? శ్రీశాంత్. కాదు కాదు, శ్రీకాంత్. శ్రీకాంత్ నిన్ను చూసుకోగలడో లేదో తెలియాలిగా. ఏంటి సార్ ఇది? యూఆర్ కాలింగ్ us home and insulting us. కాబోయే అల్లుని ఎవరైనా ఇలాగే ట్రీట్ చేస్తారా? ఇదేం బాలేదు సార్. ఇతన్ని బయటికి పోమని చెప్పండి. రుద్ర, ఏంటి ప్రాబ్లం? అయ్యా, వీడు శ్రీకాంత్ కాదు, ఒట్టి కాంతం. ఆడపిల్లలో ఒక్క దెబ్బకు పడిపోయాడు. నెక్స్ట్ టైం మంచి స్టామినా ఉండవని వెతకండి. ఇంత పయ్యం మాదిరి. అక్షరా, డోంట్ వరీ ఆంటీ, 8 o'clock లో డ్రాప్ చేస్తాను. 8 o'clock మార్నింగ్. Roshomon, 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 Roshomon. ఆటా పాటా రెండు కలిపి కొట్టు, ఇది మెరుపుల యవ్వనమే. రాజా రాజా రాజులకు రాజట, రాజీ లేని లైఫ్ నాదట. ఓర్కా బాటిల్ ఉప్పెనల్లే పొంగిందో, ఇంగినేలా ఉంటా పరా. ఆజా నేనేగా రాజా, తూ మేనే రోజా జనక్ జా. ఆజా నేనేగా రాజా, తూ మేనే రోజా జనక్ జా. Roshomon, 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 Roshomon. Aata paata rendu kalipi kottu, idi verupula yavvarame. Roshomon, వయసిదే అలుపే తెలియని మనసును కలిసిన లోకము కదా. సమరం చేయడము సమయం, నీతో స్నేహం. చిలిపిగా సాగిన అల్లరి చూడగా నవ్వే నవ్వదా. Roshomon, 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 Roshomon. Roshomon, 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 Roshomon. Aata paata rendu kalipi kottu, idi verupula yavvaname. ముందు అకాడమీ నుంచి వీడిని మెడపట్టుకుని బయటికి గంటాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ చార్జ్ షీట్. விஷயம் இப்போ கைமீறி போயிடுச்சு. வீட்டுக்கு வந்து பண்ண கலாட்டால விலை தலா கட்ட முடியல. வீணி ஜெயிலில் படையிடவே கரெக்ட். ఎక్స్క్యూజ్ మీ సార్, నేను నా వైఫ్ చాలాసార్లు చెప్పి చూసాం. ఇది వాడి కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పాం. అర్థం కాకపోవడానికి వాడేం చిన్నపిల్లాడు కాదు సార్. వి ఆల్ నో రుద్ర ఈజ్ ఎ మెరిటోరియస్ క్యాడెట్. బట్ ఈ విషయంలో ఇఫ్ యూ స్టిల్ థింక్ హిజ్ ఎక్స్పల్షన్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ లెఫ్ట్. You can go ahead. Our school padikkarapay niliye. He is a bloody animal. Taata teeste gaani buddhi raadu. Inga aptara? Andaru kalisi na kodukune target chestunaru enduku? Enta cheppina vinakunda vaadu venta padutunadu ante mee ammaye encourage chestundi. Mundu mee ammayini control lo pettukondi. Madhyalo na kodukki charge sheet ivadam enti? Ide ekka nyayam? Nyayam dharma gurinchi natho maatladakandi. ఒక డెకరేటెడ్ ఆఫీసర్ ఫ్యామిలీని థ్రెటన్ చేయడం పనిషబుల్ అఫెన్స్ అని మీకు తెలుసు కదా. వీడొక రిపీట్ అఫెండర్. మీ అబ్బాయిని కంట్రోల్ చేయడం మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, నేను డీల్ చేస్తా. సార్ డీల్ చేస్తారా? నన్ను దత్త తీసుకుంటారా ఏంటి? నాలుగు జీరేస్తా. రుద్ర కంట్రోల్. ఎవరిని కంట్రోల్ చేయాలి? ஏய் எங்கடி போற? உட்காரு. See what I am dealing with. I want him expelled. Period. Let's not make it official. I will give him a warning. Verbal warnings are pointless. నేను మా అమ్మాయిని ఆస్ట్రేలియా పంపిస్తున్నాను. I want their word. అక్కడికి వెళ్ళి వాడు ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. Let's hope so. నేను సివిలియన్ అవ్వాలని డిసైడ్ అయిపోయా. సివిలియనా? ఎందుకు? నేను ఆర్మీ ఆఫీసర్గా ఉండడం మీ నాన్నకి ఇష్టం లేదుగా. ఎన్ అప్పాకి నచ్చనిది నువ్వు. ఇన్ ఎనీ కేస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు మ్యారీ ఎ సివిలియన్. అయితే నేను డాక్టరో క్లర్కో బట్టల కొట్లో సేల్స్‌మెనో అయితే నన్ను ఇష్టపడవా? ఏంటి డాక్టర్ ఇంజనీర్? నువ్వు ఆటో కారన్, లారీ డ్రైవర్, బార్ ఓనర్, ఆఖరికి బట్టలు ఉతికినా సరే నా రుద్రదేవా ఐ స్టిల్ లవ్ యు. మీ నాన్న నిన్ను అవుట్ ఆఫ్ కంట్రీ పంపిస్తున్నాను అన్నాడు. హాలిడే అక్షర. I got through Deakin University. Deakin? Australia? And you're going? Rudra, nizanga I didn't think I would get through. Kani admission dorkaka appa says I must go. Nuvvem decide chesav? I'm thinking it's good idea too. Listen, manam koddi rojulu duranga untene manchidi. నేను నా కోర్స్ పూర్తి చేస్తా, నువ్వు నీ ట్రైనింగ్ పూర్తి చేయి. దెన్ విల్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మ్యాటరే కాదు. యూనో దీస్ డేస్ విత్ ఫేస్ టైమ్ అండ్ స్కైప్ అండ్ ఆల్ ఇట్ విల్ బి లైక్ వీఆర్ జస్ట్ రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. రుద్ర నాకు ఈ ఫేస్ టైమే కావాలి. నీకు అక్కడ ఏ ఆస్ట్రేలియన్ లైన్ వేస్తే చంపేస్తాను. ఆస్ట్రేలియన్నా? నిన్ను ఇంత హాట్ గా క్యూట్ గా ఉన్న నన్ను చూసి ఎవరైనా పడిపోతారు. ఐ కాన్ బ్లేమ్ దెమ్. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. నేను అదే చెప్తున్నా, నీకు ఎప్పుడో సొంతమైపోయా, నీకు మాత్రమే. నీకెప్పుడు సొంతమైపోయా, నీకు మాత్రమే. నన్ను నమ్ము. నేను నీ దాన్ని, నీకు మాత్రమే సొంతం. నన్ను నమ్ము. అవే చివరిసారిగా తను నాతో అన్న మాటలు. ఆ తర్వాత తను నాతో మాట్లాడలేదు. You didn't hear from her? What do you mean? తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. వారం తిరిగేసరికి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఉండలేక తనని ఎలాగైనా సరే చూడాలని ఒక ఎఫ్ఎల్ తీసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఆస్ట్రేలియా మరి తన్ని చూసావా? మిలికి నై మిలి చూసా. తను ఏం చేసిందో తెలుసా? నన్ను చూడగానే లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. రాత్రంతా తన ఇంటి ముందే రోడ్డు మీద వెయిట్ చేశాను. తను తలుపు తెరవలేదు, నాతో మాట్లాడడం లేదు. ఈ లడికి బండరాయిలా ఉందే. నాకు తెలిసిన అక్షర ఎప్పటికీ అలా చేయదు. తను పూర్తిగా మారిపోయింది. 4 ఏళ్లుగా నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను, నాకిక తను లేదని. సడన్గా ఈ ఉత్తరం వచ్చింది. తన ఇరిటేటింగ్ కజిన్ రాసింది. కావాలనే రాసింది, నన్ను ఇరిటేట్ చేయడానికి. ఇదేంటి తన పెళ్ళా? పోలీస్ వాళ్ళతో షాదీ కర్రా అయ్యే ఏ క్యా బాకాస్ కర్రా యార్. తను పెళ్లి చేసుకోవడం గురించి కాదు, పోలీస్ ఆఫీసర్ని చేసుకోవడమే నాకు బాధేసింది. వాయ్ సార్, ఆ అమ్మాయి ఎందుకు ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటోంది? ఐ డోంట్ నో సార్. తను ఇంకా నీతో మాట్లాడకపోవడానికి ఏంటి కారణం? ఐ డోంట్ నో. నీకు తెలుసుకోవాలనిపించట్లేదా? లేదు. కారణాలు ఏమైనా తను నన్ను వద్దనుకుందని సర్ది చెప్పుకున్నాను. కానీ ఈ ఉత్తరం వల్ల చాలా హర్ట్ అయ్యాను. లైఫ్లో ఎప్పుడన్నా నేను నీ పక్కన లేకపోయినా, నీతో మాట్లాడకపోయినా, వాట్ యు స్టిల్ లవ్ మీ. లెట్స్ గో. ఎక్కడికి సార్? ఇఫ్ యు లీవ్ నౌ 4 to 5 hours విల్ బి దేర్. బై లంచ్ టైం మనం రీచ్ అవుతాం. అక్కడికి మనం ఎందుకు వెళ్దాం? నీకు ఆన్సర్స్ అక్కర్లేదేమో, కానీ మేం పట్టేం ఉడుంపట్టు. లెఫ్టినెంట్, నా యూనిట్లో ఆఫీసర్స్ డిఫీట్ని యాక్సెప్ట్ చేయరు. Now let's go get some answers. Can you guys excuse us for a few minutes? Should we leave? Yeah. Rendu nimishalu. Nenu nito matladali. Neeku etundi problem raadu. Just 2 minutes. You look beautiful. ఇంత అందంగా నిన్నెప్పుడు చూడలేదు. రుద్ర ప్లీజ్ వెళ్ళిపో. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా? ప్లీజ్ గో. పోతాను, కానీ నాకు సమాధానం చెప్పు. అక్షరా వరే కట్టుకో. Will you still love me? రేపటి నుంచి ఇంకొకరి భార్య అవుతావు, అప్పుడు will you still love me? తను నాది, నాకు మాత్రమే సొంతం. రుద్ర, రేపు తనని పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు నాతో ఫైట్ చేయాలి. రుద్ర ప్లీజ్ సీన్ క్రియేట్ చేయకు. నీకేమైనా చెవుడా ఏంటి? లేవరా. పోలీస్ ఆఫీసర్కి సోల్జర్ అంటే భయం వేస్తుందా? డబ్బుంటే నాతో ఫైట్ చేయరా, నువ్వు నేను చూద్దాం. రుద్ర స్టాప్ ఇట్, గెట్ అవుట్. అలోక్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, நான் பாத்துக்கிறேன். Leave him alone. पुलिस एकेडमी गोल्ड मेडलिस्ट, नेशनल लेवल बॉक्सिंग चैंपियन. Stop. Well done, Alok. That's my boy. Well done. Thanks, Akhil. మేము వచ్చింది నిన్ను ఇక్కడి నుంచి మోసుకెళ్ళటానికి కాదు. ఐ హావ్ సీన్ యూ ఫైటింగ్ బిఫోర్. యు ఆర్ బెటర్ దాన్ దిస్. కమ్ ఆన్, టేక్ యువర్ ట్రాష్ and leave. దీనికి సమాధానం తెలియక నేను పడే బాధ నాకే తెలుసు. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, ఐ జస్ట్ డోంట్ కేర్. బట్ నువ్వెందుకు ఇలా చేసావు నాకు తెలియాలి, చెప్పవే. ఈ ప్రశ్న నన్ను కాదు, వెళ్ళి మీ నాన్నని అడుగు. నేను నీకు దూరం అయ్యానంటే దట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్. ఏంటి ఏమన్నావు? ఏమన్నావు? వెళ్ళి ఆయన్ని అడుగు. ఆయనే బతిమాలేరు టు స్టే అవే ఫ్రమ్ యూ. నిన్న అకాడమీ నుంచి డిస్మిస్ చేసేవాళ్ళు తెలుసా? మా నాన్నని డిస్మిసల్ ఆర్డర్స్ రెడీ చేశారు. ఇఫ్ యూ డిడ్ంట్ బికమ్ an army officer, you would have been devastated. అందుకే వచ్చి నన్ను బతిమాలేరు. నాన్న అలా చేయరు. He's my best friend. నువ్వు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కూడా he called me. ఆయన చెప్పారు నేను చూడకూడదని. నాన్నలా చెప్పినా కూడా హౌ కెన్ యూ డూ దిస్? నాకు మాత్రం ఈజీ అనుకున్నావా? ఎంత కష్టపడ్డానో తెలుసా రెండు మర్చిపోవడానికి? మెల్లి మెల్లిగా ఎలాగోలా మర్చిపోయాను. బట్ యు కమ్ హియర్ ఆన్ మై వెడ్డింగ్ డే అండ్ రూయిన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. యు రూయిన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఈ కట్టి వెళ్ళిపో. లీవ్. I'm sorry. Get in. Hi, ma'am. Come. Hi, ma'am. Hi. Tinandi. Take it. Yes. Idigo ma. Thank you. This go. Pass it on. Chicken. Rudra, aditivu. Rudra. నాన్న ఎందుకు ఇలా చేశారు? నీకన్నా నన్ను ఆయనే బాగా అర్థం చేసుకున్నారనుకున్నాను. ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకింత ద్రోహం? ఎవరికి చెప్పుకోలేని ఒక నిజం. అప్పుడు నీకు 2 ఏళ్ళు. మీ నాన్న నేను విడిపోవాలనుకున్నావు. అయినా మేం కలుసున్నావంటే దానికి కారణం నువ్వే. ఎంతకాలం నీకు తెలియకూడదనుకున్న నిజం ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఆ రోజు మేము గొడవ పడ్డానికి కారణం మీ నాన్న వేరే ఆవిడతో సంబంధం పెట్టుకోవడమే. నాన్నకా? దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందిరా. ఆవిడ అక్షర వాళ్ళ అమ్మేరా. వాట్? బట్ ఆ రిలేషన్షిప్ అప్పుడే ఎండ్ అయిపోయింది. కొద్ది రోజులకి ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది. మరి అక్షరా? తెలీదు. అది తెలుసుకోవడానికి మేము ప్రయత్నించలేదు. మొదట్లో మేమనుకున్నాం నీది అక్షరాదే ఒక టీనేజ్ ఇన్ఫాక్చుయేషన్, దానంతట అదే పోతుంది అని. బట్ రోజు రోజుకి మీరు దగ్గర అవుతుంటే మాకు చాలా భయం వేసింది. మాకు చేతనైనంత మిమ్మల్ని విడదీయాలని చూసాం. పరిస్థితి చేయి దాటిపోతుంటే ఏదో ఒకటి చేసి ఆపాలనుకున్నారు. మీ నాన్న అక్షరాన్ని కలిసి మాట్లాడారు. నాన్న తనకేమైనా చెప్పారా? చెప్పలేదు. తనకిదంతా ఏం చెప్పలేదు. తనకివన్నీ తెలుసా? ఐ హోప్ నాట్. మాకు తెలుసు, వాళ్ళమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి రుద్ర రుద్ర నీకు ముందే చెప్పుండాల్సిందే. వీఆర్ రియల్లీ సారీ. ఇందులో నీ తప్పేం లేదు. తప్పు నీది కాదు, మాదేరా. ప్లీజ్ ప్లీజ్, వీఆర్ రియల్లీ సారీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. మమ్మల్ని క్షమించరా ప్లీజ్. ఎందుకిలా? జరిగిపోయిందంతే. ఇంకెవరు దొరకలేదా? అదే ప్రశ్న నేను నిన్ను అడిగితే తెరచి నిన్ను నువ్వు చూసుకోగలిగితే చాలు. ఉద్వేగాలన్నీ మాయమై, ఆందోళన శూన్యమై, హృదయం ఆనందపూర్ణమవుతుంది. ఆ నిత్య సత్య శక్తి స్వరూపమంతా నీ ప్రాణంలో ప్రాణమై, హృదయంలో హృదయమై, దేహంలో దేహమై, కోటానుకోట్ల కణాలతో నీ శరీరం అణువణువులో ఉంది. సింహం పిల్ల సింహమైనట్టు ఆ విశ్వనాథుడు సృష్టించిన నీవు ఈ విశ్వానికే మిత్రుడివవుతావు, అన్నవవుతావు, తండ్రివవుతావు, జగన్నాథుడివి అవుతావు. Shut up.